నమస్కారం. నిన్నటి రోజున ప్రెస్ మీట్ లో మాట్లాడిన సమావేశం కాదు అది. ఏంటికంటే ఒక గౌరవ మేయర్ గారికి అలా చెప్పడం చాలా తప్పు. వీళ్ళు నామినేటెడ్ పదవుల కోసము మళ్ళా అలాగే కార్పొరేటర్లు కావాలని ఉత్సాహాలతో తిట్టడము, ఇలా డమ్మి అనడము ఇది పద్ధతి కాదు. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే దగ్గుబాటి గారు కూడా వీళ్ళ గురించి ఆలోచించి వీళ్ళకి గుణపాఠం చెప్పాలా. ఏదైనా కానీ సామరస్యంగా మీకు ఏమైనా తప్పు చెప్పలేదు, మేయర్ గారు తప్పు అయితే చెప్పలేదు. ఏం చెప్పారు, మేము ఏమైనా చేసింటే అది రుజువు చేపండి అన్నారు, కానీ ఇంకోటి ఇంకోటి చెప్పలేదు ఆయన. మీరు ఊరికనే రాసుకొని లేదు మేమే ఉన్నాము, మేము దగ్గుబాటి వెంట ఉన్నాము, మేము వాళ్ళ వెంట ఉన్నాము, మాకు పదవులు కావాలా, నామినేటెడ్ పదవులు కావాలని ఒకరికి తిట్టడము, ఒకరికి దూషించడం చాలా తప్పు. ఇలాంటివి మానుకోండి. ఇప్పుడు దాదాపుగా మీరు చూస్తే ఇప్పుడు ఫిరోజ్ ఆయన చెప్పాడు ఒకరికి ముస్లింస్లకి ఒక మసీద్కి ఇచ్చాడా మందిరానికి ఇచ్చినాడా అని. మా కళ్ళ ముందరే మసీద్లకి ఇస్తాడు ఆయన, పీర్ల పండక్కి ఇస్తాడు, గుళ్ళకి ఇస్తాడు, వినాయక చవితికి ఇస్తారు. మా ముస్లింస్లో ఒక పద్ధతిగా ఉంది ఇది, ఏమంటే ఈ చేతి నుండి ఇస్తే ఈ చేతి కూడా తెలియకూడదని. అలాగే కానీ ఆయన తెలిసి పబ్లిసిటీ కోసం అయితే చేసే వ్యక్తి కాదు మేయర్ గారు. చాలా మా అనంత వెంకటరామరెడ్డి ఎమ్మెల్యే అయినా కానీ మా మేయర్ అయినా కానీ అలాంటివి ఎప్పుడు చెప్పుకోరు, చేసుకోరు. ఏందున్నా కానీ కళాఖండకి చెప్తారు, నీట్గా పనిచేస్తారు, ఎప్పుడు చెప్పినా కానీ పలుకుతారు. ఏని వేలల ముందు మా అనంత వెంకటరామరెడ్డి గారు అయితేనే మనకి బళ్ళారి బైపాస్ నుండి పంగల్ రోడ్ వరకు రోడ్డు 320 కోట్లతో అభివృద్ధి చేశారు. అలాగే మన అనంతపురం అర్బన్లో దాదాపుగా 30,000 ఇండ్లు మన ఇస్తే ఆల్మూరులో కానీ ఇక్కడ మన కొడిమిలో ఇక్కడ జేఎన్టీయూ కాడ ఇస్తే దాదాపుగా పట్టాలు ఇచ్చి రిజిస్టర్లు చేశారు. పట్టాలు ఇచ్చి రిజిస్టర్లు చేసిన దానిలో కూడా ఈరోజు కబ్జాలు గురవుతున్నాయి. సూపర్ సిక్స్ అనేది ప్రతి లేఅవుట్లో సూపర్ సిక్స్ కొడుతున్నారు. ప్రతి లేఅవుట్లో అన్ని ఇప్పుడు ఎవరు పేదవాళ్ళు ఉండకూడదు అని చెప్పి అన్ని రిజిస్టర్ చేసి ఇచ్చిన పత్రాలు, రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిన పత్రాలు అన్ని ఉండా కూడా వీళ్ళు వచ్చేసి 100 రోజుల్లోనే అన్ని సిక్స్లు కొడుతున్నారు. మన జేఎన్టీయూ కాడ లేఅవుట్ పండుమేరి కాల్చిన చూసుకోండి, మన కొడిమిలో కాల్చిన జెండాలు పెట్టి వాళ్ళన్ని లేఅవుట్లన్నీ కబ్జాలు చేసేసి మే ఇవి చల్లవు, రిజిస్టర్ చేసిన పత్రాలే ఈరోజు చల్లవు అంటే ఇంకా యాటి వరకు మీ ప్రభుత్వం ఎంత చేస్తుందో దగ్గుపాటి గారు మీరు ఆలోచించి ఇలాంటి ఎవరెవరు చీరలు తీసుకుంటున్నారో వాళ్ళకి గుణపాఠం చెప్పి మీరు మంచి చేయాలని ఉంటే కూడా మీ పక్కన వాళ్ళు మంచి చేయనీయరు. దయచేసి ఇక అంటే మానుకొని మంచి ప్రభుత్వం అంటున్నారు, మంచిగా పని చేయండి, ఫస్ట్ పని చేయండి. ఒక్క కాంట్రాక్టర్ ఎలక్షన్ కోడ్ వచ్చినప్పటి నుండి ఒక్క కాంట్రాక్టర్ పని చేయకుండా అడ్డుపడుతున్నారే. మా వాళ్ళే వస్తారు, మా వాళ్ళే టెండర్ వేస్తారు. మన తపోవనంలో నారాయణపురం బ్రిడ్జి ఆల్రెడీ మేము శంకుస్థాపన చేసిన దానికి మళ్ళా మీరు శంకుస్థాపన చేసి కట్టేది ఇది పద్ధతి కాదు. ఇవన్నీ మానుకోండి, దయచేసి అందరూ సహకరిస్తాము, మేము మీకు సహకరిస్తాము. ప్రతి ఒక్కటి పేదవాళ్ళకి అభివృద్ధి చెందినట్ల పనులు చేసుకున్నాము. ఒకరి మీద ఒకరు విమర్శలు పద్ధతి కాదు. ఆయన నాలుగు కోసాను పొడుస్తాము నర్తము అంటున్నారు, ఇలాంటివి మాకు రావు, మా నాయకులు మాకు నేర్పలేదు, మాకు ఇవన్నీ రావు. దయచేసి ఇలాంటి దాన్ని మేము దూరం ఉంటాము. దయచేసి మేము ఇలాంటి కబ్జాలు అయితే అరికట్టాలని నేను మళ్ళా మళ్ళా వేడుకొని చెప్తున్నాను. పేదవాళ్ళ ఇళ్ళకి మీరు ఇలా సలహాలు ఇచ్చి నాళ్ళకి అన్ని అడ్డుకొని వీళ్ళు అమ్ముకోవడం పద్ధతి కాదని ఈ సభాముఖం తెలియజేస్తాను.